చేయాలి, ఖండిస్తున్నారు కదా మీరు ఆ విధంగా చేయడానికి, ఖండిస్తున్నారు మీరు చేయడానికి రీజన్ అంటున్నాం. ఇప్పుడు అందుకే నేను చెప్తున్నా, మేము ఎక్కడ ప్రాయశ్చిత్త పూజలు అని చెప్పి మేము చెప్పలా. రమేష్ గారు, లక్ష్మి గారు ఆధ్యాత్మికవేత్త మనతో పాటు జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మి గారు. నమస్కారం అమ్మా, శుభోదయం. ఎస్ శుభోదయం అండి. లక్ష్మి గారు, చాలా వివాదం నడుస్తుంది, ఇది ఎట్నుంచి ఇంకెన్ని టర్న్స్ తిరుగుతుందో కూడా తెలియదు, మలుపులు మలుపులు తిరుగుతుంది, రోజుకో కోణం తెర మీదకి వస్తుంది. మీరేమంటారు అసలు ఈ డిక్లరేషన్ ఎందుకు చేయాలి, మేము ఒకసారి చేసాము లేదు ఇవ్వని చెప్పి చాలా వస్తున్నాయి, మీ అభిప్రాయం ఏంటి? మా అక్కడ జరిగినటువంటిది అపచారము, మనందరికీ కూడాను అక్కడ వారు సాక్ష్యాధారాలతో చూపుతున్నారు కాబట్టి ఇది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటిది కాబట్టి దాన్ని అందరూ కూడా ఎవరైతే హిందువులు ఉన్నారో అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి రమ్మంటున్నారు, అందులో తప్పైతే ఏమీ లేదని నా అభిప్రాయము. అయితే ఇప్పుడు మరి అక్కడ ఉన్నదో లేదో నాకైతే తెలీదు, అంటే తిరుమల వెళ్తున్నాం కానీ గమనించలేదు. ఒకప్పుడు మా చిన్నతనంలో మేము వెళ్ళినప్పుడు అయితే కనుక అక్కడ ఒక బోర్డు ఉండేది, అన్య మతస్థులకి ప్రవేశము లేదు అనేటటువంటిది ఉండేది. అంటే నాకు తెలిసి నా చిన్నతనంలో నేను విన్న మాట ఏమిటంటే, మన ప్రధానమంత్రిగా చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారు ప్రధానమంత్రి హోదాలో కూడా వచ్చారు, రావటం జరిగింది. వస్తే ఘనస్వాగతం, మరి దేశానికి ప్రధానమంత్రి ఆవిడ కాబట్టి ఘనస్వాగతం జరిగింది, ఇచ్చారు ఘనస్వాగతంతో ఆహ్వానం పలికారు. పలికితే ఆవిడ లోపలికి వచ్చారు, వస్తే అప్పుడు ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ అడ్డగించడం జరిగింది. జరిగితే మీకు ఈ ధ్వజస్తంభం వరకు మాత్రమే ప్రవేశం ఉంది, ఆలయాల లోపలికి ప్రవేశం లేదు అని చెప్పడం జరిగింది అని నా చిన్నతనంలో మా పెద్దవాడు నాకు చెప్పినటువంటి మాట. అయితే అప్పుడు ఆవిడ కూడా వీళ్ళు వీరైతే అర్చకులు ఏ విధంగా అయితే చెప్పారో వారు కూడా అంతటి ప్రధానమంత్రి కూడా వారు కూడా ఏం చెప్పారంటే, నేను ప్రధానమంత్రిని లేదు నేను వెళ్ళాలి అని అనలేదు. ఆవిడ కూడా ఎంతో విజ్ఞతతో ఆలోచించి ఇక్కడ ఏదైతే ఈ ధ్వజస్తంభం ఉందో ఈ ధ్వజస్తంభం వరకు మాత్రమే వచ్చి నేను కూడా ఇక్కడి నుంచే స్వామిని దర్శించుకొని వెళతాను అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఇక్కడ ఈ మీరు అన్నట్టుగా ఇవాళ అనేకమైనటువంటివి జరుగుతున్నాయి, డిక్లరేషన్ ఇవ్వాలి కదా అని అంటే డిక్లరేషన్ ఇచ్చి రమ్మంటున్నారు వాళ్ళు. వారు చెప్తోంది అదే డిక్లరేషన్ ఇచ్చి రమ్మంటున్నారు. మరి ఇప్పుడు నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మేమందరం కూడా పార్టీలకు అతీతం. మేము మన ధర్మం కోసమని మనం మన చేతనైనటువంటి మంచి చెప్పాలి, ధర్మాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళం మేమందరం కూడా. అయితే ఇక్కడ వారు గవర్నమెంట్ ఉండగా ఎప్పుడైనా సరే నాకు తెలిసి సతీ సమేతంగా వచ్చి స్వామివారికి కానీ పట్టుబట్టలు కానీ ఏమన్నా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నాను. నేనే కాదు చాలా మంది. అసలు ఇంకొక చిన్న సలహా కూడా తల్లి, ఇప్పుడు మరి మనకి ఇప్పుడు అసలు ముఖ్యంగా ఈ వివాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ గోఘృతం నుంచి, అంటే ఆవు నెయ్యిలో ఉన్నటువంటి కల్తీ వల్ల మనందరికీ కూడా ఇప్పుడు ఇంతటి ఘోరమైనటువంటి అపచారం జరిగింది. ఎవరికి వాళ్ళు మరి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం కదా. మరి అలాంటప్పుడు గోశాలనే విస్తృతంగా కూడా అక్కడ ఏర్పాటు చేయొచ్చు తిరుమలలో అని మా యొక్క ఉద్దేశం అమ్మా. ఇప్పుడు మరి అంతటి మరి కావలసిన స్వామివారికి కావలసినటువంటి పూజా ద్రవ్యాల్లో ముఖ్యమైనటువంటి పుష్పాలని అక్కడ వనము ఏర్పాటు చేసి అక్కడ నుంచే పుష్పాలన్నీ కూడా సేకరించి స్వామివారికి ఇస్తున్నారు కదా తల్లి. మరి అలాంటప్పుడు ఇది కూడా గోశాలను కూడా ఇంకా కొంచెం విస్తృతంగా ఏర్పాటు చేసి అక్కడ కుదిరితే అక్కడ చేయటం, లేని పక్షంలో ఏం చేయాలంటే మనకి తెలుగు రాష్ట్రాల్లోనే అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆ అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్న చోట ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి గోశాలల నుంచి కూడాను ఆ గోఘృతాన్ని సేకరించాలి. అదే కాదు, ఇంకా కొంచెం ప్రతి దేవాలయం ఎక్కడైనా దేవాలయాల్లో గోశాలలు లేకపోతే గోశాలలు నిర్మించటము, ఏదో గోశాల పెట్టామా ఒక్క ఆవుని పెట్టామా కాదు, కనీసంలో కనీసము ఒక 5 ఆవులన్నా కూడా పెట్టాలి. అట్లా అలా చేయటం వల్ల కూడా మనకి కూడా చక్కగా విస్తృతంగా జరిగేటటువంటి అక్కడ కార్యక్రమాలు కైంకర్యాలకి అంతా కూడా
మన దగ్గర నుంచే మన నెయ్యి కూడా సరఫరా చేసుకోవచ్చు అని మా యొక్క అభిప్రాయం అమ్మ. ఇది ఓకే హిందూ ఓకే ఆల్రెడీ ఏఆర్ఆర్కి సంబంధించి మనోభావానికి టీటీడీ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది, దానికి సంబంధించి ముందుకు వెళ్తున్నారు, ఆడ సిట్ ఉంది, కోర్టులో కూడా న్యాయస్థానాలు చెప్తున్నాయి. కాబట్టి లడ్డూ వివాదానికి సంబంధించి మనం గత నుంచి మాట్లాడుతున్నాం, ఇది రావడానికి కూడా లడ్డూనే కారణం. కాకపోతే ఇప్పుడు డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నాం, మీరు కూడా దానికి స్వాగతిస్తున్నారు. ఓకే డిక్లరేషన్ జరగాలి అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాదు కదా, నెయ్యిని వాడేటటువంటిది. ఇప్పుడు మాకు ఇంట్లో రోజు నిత్య మహానైవేద్యం ఉంటుంది, ఈ మహానైవేద్యం అలాగే మాన ఇంట్లోనే పెట్టేటటువంటి దానికి అక్కడ భగవంతుడికి సమర్పించేటటువంటి కైంకర్యాల్లో పాయింట్ కరెక్టే. ఆడి ఆ డైరీ మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది టీటీడీ అని కూడా చెప్తూ ఉన్నాను నేను. ఓకే ఓకే అమ్మ, శుభం శుభం తల్లి, అది జరగాలని చేయడం జరిగింది. ఈ విధంగా చేసినప్పుడు రిపోర్ట్ వచ్చింది 100 to 140 ఉండాలి, కానీ 20 బిలో ఉంది, దీంట్లో ఏ విధంగా ఉందనేది చెప్పడం జరిగింది. ఐ థింక్ దాని ప్రకారం సిట్ విచారణ కూడా జరుగుతుంది కాబట్టి ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుందాం. మీ అభిప్రాయం కూడా, డిక్లరేషన్ చేసే వెళ్ళాలి అనేది మీ అభిప్రాయం కూడా. ఓకే, ఏదైనా కావచ్చు, రేపు ఏ విధంగా జరుగుతోంది, డిక్లరేషన్ చేసి వెళ్తారా లేదంటే ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి చేయకుండా వెళ్తామని చెప్పి వెళ్తారా, వెయిట్ చేసి చూద్దాం. అమ్మా నేను గతంలో జరిగినటువంటి సంఘటన, ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న ఇందిరాగాంధీ గారు జరిగిన సంఘటన కూడా చెప్పాను నేను. ఇప్పటి వరకు డిబేట్ లో వచ్చిందండి, ప్రస్తావన వచ్చింది, కాదనడం లేదు. అబ్దుల్ కలాం గారు చేస్తున్నారు, మీరందరూ కూడా చెప్పే ఉన్నారు. నేను ఇప్పుడే జాయిన్ అయ్యా కదమ్మా, అందుకని నాకు తెలియదు, నాకు తెలిసినటువంటి విషయాలు నేను పంచుకున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, ఇంకొక ఇష్యూ ఏంటంటే ట్విట్టర్ వార్ మనం చూస్తూనే ఉన్నాం, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అనే విధంగా. మొదట మీరు డిప్యూ